హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ మీరు కనుక స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ అలాగే ప్రైవేట్ జాబ్స్ కానీ చూస్తూ ఉంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఉన్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి మేము పెట్టే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే మన ఛానల్లో చాలా చాలా ట్రస్టెడ్గా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు చేయాల్సిందల్లా చూసుకునే తప్పులు అయితే చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోస్ని చూస్తూ ఒక చిన్న లైక్ కూడా చేయండి వీటిని చూడడం వల్ల అయితే మాకు చాలా చాలా ఎంకరేజ్మెంట్గా ఉండి ఇంకా ఇంకా వీడియోస్ పోస్ట్ చేయాలని అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలామంది అయితే మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అన్సబ్స్క్రైబర్సే ఎక్కువ మంది అయితే వాచ్ చేస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేస్తే మేము వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు కూడా ఏ నోటిఫికేషన్ని మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో కొన్ని పొజిషన్స్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్కి ఎవరెవరు అప్లై చేయాలో ఇప్పుడు క్లియర్గా అయితే చూసేద్దాము అలాగే ఈ పొజిషన్స్ అన్నిటికీ మన తెలంగాణ ఆంధ్ర స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు క్లియర్గా డీటెయిల్ నోటిఫికేషన్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వచ్చేసి ఈ పొజిషన్స్కి ఎవరెవరు అప్లై చేయాలి అంటే గ్రాడ్యుయేట్ అప్రంటైజెస్ ఇంజనీరింగ్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళైతే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏజ్ అయితే వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి అలాగే ఏస్ రిలాక్సేషన్స్ అయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఓన్లీ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ కంప్యూటర్ సైన్స్లో అయితే చేసి అయితే ఉండాలి అలాగే సిక్స్టీ పర్సెంటేజ్ ఎగ్రిగేట్ మార్క్స్ అయితే ఉండాలి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ శాలరీ అయితే వచ్చేసి మంత్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ అప్రంటైజ్ పొజిషన్స్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే ఇస్తున్నారు చాలా మంచి పేమెంట్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఈ పొజిషన్స్కి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి సిక్స్త్వెల్త్ ట్వంటీ ట్వంటీ వన్ లోపల అయితే అప్లై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎన్ఏటిఎస్ పోర్టల్ ద్వారా అయితే మీరు అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా క్లియర్గా అయితే చెప్పారు ఫ్రెండ్స్ ఈ అప్రంటైజెస్ అనేవి వన్ ఇయర్ అయితే ఉంటాయి అలాగే మీకు ఎక్రాస్ ఇండియాలో ఎక్కడైనా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ విశాఖపట్నంలో కూడా ఉంది ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్కి అలాగే మీరు ఎప్పుడన్నా ప్రీవియస్గా అప్రెంటైస్ షిప్ ఎక్కడన్నా తీసుకున్నా వీళ్ళైతే ఎలిజిబిలిటీకి అయితే ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ అలాగే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ అప్రెంటైస్ పొజిషన్స్కి అయితే మీరు ఎలిజిబిలిటీ అయితే కారు అలాగే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ అయితే వచ్చేసి మంత్ ఆఫ్ జనవరి ట్వంటీ ట్వంటీ టూ అయితే ఉంటుంది అలాగే ఇక్కడ చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ మీరు మీ గ్రాడ్యుయేషన్ అనేది ఆఫ్టర్ వన్ వన్ ట్వంటీ ట్వంటీ తర్వాత కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి అంటే ట్వంటీ ట్వంటీ బ్యాచ్కి ట్వంటీ ట్వంటీ వన్ బ్యాచ్కి అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ అలాగే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవాలంటే ప్రాసెస్ కూడా చాలా క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఎన్ఏటిఎస్ పోర్టల్లోకి వెళ్ళేసి లాగిన్ అయితే చేసుకోవాలి మీ యూజర్ ఐడి ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని చెప్తున్నారు మీరు లాగిన్ చేసుకున్న తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అని క్లిక్ చేసి అందులో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అయితే సెట్ చేసి ఈ పొజిషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఒకసారి అప్లై చేసిన తర్వాత ఏమన్నా రాంగ్స్ ఉంటే మాత్రం హెచ్పిసిఎల్ నాట్ రెస్పాన్సిబుల్ అని చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఇలా అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్కి అలాగే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళని అయితే కాంటాక్ట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ వీళ్ళు ఇచ్చిన ఎన్ఏటిఎస్ పోర్టల్ అయితే వచ్చేసి నేషనల్ అప్రెంటైషిప్ ట్రైనింగ్ స్కీము ఇక్కడైతే ఫస్ట్ అయితే మీరు ఎన్రోల్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఎన్రోల్ అని క్లిక్ చేశాను ఇక్కడైతే డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్ ఈ డీటెయిల్స్ అన్నీ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది ఫస్ట్ సో మీరు ఒక్కొక్కటి ఎంటర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒక్కొక్క కాలం అయితే వస్తుంటుంది ఫ్రెండ్స్ అన్నీ కంప్లీట్ చేస్తే మీరు ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే వస్తుంది మీకు అలాగే ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేసుకొని ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్కి లాగిన్ చేసుకుని అక్కడ ఫైండ్ ఎస్టాబ్లిష్మెంట్లో హెచ్పిసిఎల్ అని అయితే టైప్ చేయండి ఫ్రెండ్స్ టైప్ చేసి వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ అయితే ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేయండి ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మేము తప్పకుండా రిప్లై అయితే ఇస్తాం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిప్తి జాబ్ అప్డేట్స్